हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। एक्चुअली थंबनेल चूसी ओपन चेस्ते मात्रम सो इरोजु टॉपिक वच्चेसी हेयर कट अन्नमाट। हेयर कट एंदुकु अंटे ना वीडियोस लो एंटंटे चिन्न चिन्न थिंग्स अवी यूजफुल थिंग्स अनेवे उंटुंदी। सो इन बिटवीन शॉर्ट वीडियोस मा किड्स वी उंटाई, जस्ट अवि चूस्ते चालू। टॉपिक एंटी अंटे హెయిర్ కట్ అన్నమాట। హెయిర్ కట్ ఏంటి అంటే ఇప్పుడు మనం యూకేకి రావాలి అనుకుంటున్నప్పుడు సో చాలా వరకు లేడీస్కి అయితే డెఫినెట్గా డౌట్ అనేది వస్తుంది। హెయిర్ కట్ అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు షార్ట్ హెయిర్ చేయించుకోవచ్చా లేకపోతే లాంగ్ హెయిర్లోనే రావచ్చా అనేసి, సో అది పెద్ద డౌట్ కూడా కాదు। బట్ ఏంటి అంటే నేను డెఫినెట్గా చెప్తాను, ఇందులో ఒకటి హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల ఉంచుకోవడం వల్ల ఒక బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి। సో ఇప్పుడు మనకు బెనిఫిట్స్ ఏంటంటే టూ బెనిఫిట్స్ ఉన్నాయి। ఒకటి ఏంటంటే అందులో ఒకటి వచ్చేసి మనకు హెయిర్ అనేది ఈజీగా ఆరుతుంది అన్నమాట, అంటే డ్రై అయిపోతుంది హెడ్ బాత్ చేసినప్పుడు, అదొక బెనిఫిట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ట్రావెలింగ్ వెళ్తాం కదా, మనం సపోజ్ ఏమైనా జాబ్కి అలా వెళ్ళినప్పుడు సో మన ఇంటి నుండి ట్రావెలింగ్కి వెళ్ళే అంటే ట్రావెల్ చేసేటప్పుడు మనం వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళే వరకు ఈ లోపల మనం హెయిర్ ఇలా లీవ్ చేసేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట, అంటే హెడ్ బాత్ చేసిన టైం మాత్రమే। సో ఎందుకంటే ఇక్కడ చాలా వెదర్ ప్రెడిక్షన్స్ అనేవి మనం చేయలేము, చాలా చల్లగా ఉంటుంది, అసలు స్టార్ట్ అయిపోయింది వింటరు, చలి అయితే ఘోరంగా వస్తుంది అండ్ మనకు హెయిర్ ఏదైతే కంప్లీట్గా అసలుకు ఆరదు, అసలు అది రియల్ ఫ్యాక్ట్। అలా అని ఇక్కడ ఉన్న వాళ్ళు నడుస్తుంది కదా అంటే నడుస్తుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, అది కంప్లీట్గా మీ డెసిషన్, కట్ చేసుకొని రావాలా వద్దా అనేసి। నేనైతే యాక్చువల్గా నాకు లాంగ్ హెయిర్ ఉండే, యాక్చువల్గా నీస్ వరకు ఉండే, చాలా లాంగ్ హెయిర్ ఉండే, బట్ మా ఇంట్లో కూడా వద్దు అన్నారు, హెయిర్ని బాగుంది అసలు వద్దు వద్దు అంటే। బట్ నేను అంటే మరి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పార్లర్స్కి వెళ్ళిపోవడం మళ్ళీ దానికి ఎక్కువ డబ్బులు అవుతాయంట, సో ఇక్కడికి సెలూన్కి మాత్రం చాలా కాస్ట్లీ, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే మాత్రం మినిమం అసలు అంటే వెళ్ళొచ్చు బట్ ఏంటంటే మనకు భయం వేస్తుంటుంది అంత పెట్టాలా అనేసి। సో ఎగ్జాంపుల్ చెప్తా, ఐబ్రోస్కి మాత్రం 7 pounds 8 pounds నుంచి స్టార్టింగ్ ఉంటుంది, కొన్ని కొన్ని దగ్గర తక్కువే ఉంటుంది బట్ వాళ్ళ వర్క్ బట్ ఏదో తెలియదు, కానీ మామూలుగా నేను చూసింది అయితే మాత్రం 8 pounds నుంచి స్టార్ట్ అయ్యింది, 800 అంటే ఓన్లీ ఐబ్రోస్ చేయడానికి, నాకు తెలియదు అది। యాక్చువల్గా నా దగ్గరే బ్లేడ్స్ ఉన్నాయన్నమాట, అంటే ఐబ్రో బ్లేడ్స్ నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నాను, వచ్చినప్పటి నుంచి అది మాత్రమే యూజ్ చేస్తాను ఐబ్రోస్కి, ఎందుకు మరి అది ఒకటి అలవాటు చేసుకుంటే సరిపోతుంది। అండ్ నేను ఇక్కడ పిక్లు పెడతాను, అది చూడండి ఎలా ఉంటుందో ఆ బ్లేడ్ అనేది। సో అది అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చాక మళ్ళీ కట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లం అంటే ఏం కాదు, కాకపోతే మళ్ళీ పెట్టాలి అంటే పెట్టలేమో, సరే ఒకసారి పెట్టగలుగుతామంటే అది మీ ఇష్టం, కంప్లీట్గా చాయిసెస్ యూస్, బట్ నాకైతే ఇష్టం లేదు అమౌంట్ అంతా పెట్టి చేసుకోవడం। సో నేను ఇండియాలోనే కట్ చేసుకొచ్చాను, నా వరకైతే కట్ చేసుకొని రావడం అయితే బెస్ట్ అనే అనిపించింది, ఎందుకు అంటే వింటర్ కరెక్ట్గా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే మన అక్టోబర్ 29th మిడ్ నైట్ నుంచి, యాక్చువల్గా మన ఇండియా టైంకి ఇక్కడికి 4.5 hours డిఫరెన్స్ ఉండే, సో ఆ అక్టోబర్ 29th నుండి 5.5 hours డిఫరెన్షియేషన్ వచ్చేసిందనమాట। సో ఇప్పుడు ఆ ఒక అప్పటి నుంచి ఒక 2 times ఏమో హెడ్ బాత్ చేసి ఉంటా, హెయిర్ అనేది అసలు ఆరనే ఆరట్లేదు, ఇంట్లో ఉన్న టైంలోనే నేను యాక్చువల్గా హెడ్ బాత్ చేశాను, కంప్లీట్గా డే మొత్తం లీవ్ చేసుకున్నా కానీ అసలు ఆరట్లేదు, పిచ్చెక్కుతుంది అసలు చెప్పాలంటే, ఎక్కడ అంటే కంప్లా మనం పోనీ వేసుకుంటే మాత్రం హెడ్ఏక్ వస్తుంది అట్లా ఉంటుంది। సో లాంగ్ హెయిర్ అయితే ఇంకా దానికి ఇబ్బంది అవుతుంది దానికి మాత్రమే, లేకపోతే ఇంకా ఏమీ లేదు, మీకు లాంగ్ హెయిర్ అయితే ఇబ్బంది అవుతుంది ఆరడానికి, అంతా మీరు వర్క్ చేసే ప్లేస్ ఇంట్లో ఉంటే మాత్రం ఏం కాదు, బట్ వర్క్ చేయడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా షార్ట్ హెయిర్ అయితే ఉంటుంది, అందుకే ఇక్కడ కూడా మ్యాక్సిమం షార్ట్ హెయిర్సే ఉంటుంది, ఎవరికైనా ఇచ్చినా కానీ లాంగ్ హెయిర్ అయితే ప్రిఫర్ చేయరు, కొందరు ప్రిఫర్ చేస్తుండొచ్చు అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ హెయిర్ ఇష్టం ఉండడం వల్లనో లేకపోతే ఇంకేదైనా కారణాల వల్లనో। అండ్ ఇంకోటి హెయిర్ డ్రైయర్స్ అనేవి కూడా ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేస్తారు, నా దగ్గర కూడా ఉంది కానీ బట్ నేనైతే అస్సలు యూజ్ చేయను, బికాస్ ఆ హీటింగ్ కోసం అనేసి అది ప్రాబ్లం అవుతుంటుంది కదా, మనకు హెయిర్ డ్యామేజ్ అవుతుంటుంది, అసలే అంతంత మాత్రమే ఉన్న హెయిర్ ఇంకా మొత్తం డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ అంటే మనకు షవర్ నుంచి వచ్చే వాటర్ అనేది ఆ హీట్కి మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంటుందంట, సో వీక్లీ వన్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము మేమైతే, ఎందుకంటే మెన్స్కైనా విమెన్స్కైనా ఎవరికైనా అసలు హెయిర్ ఇట్లా రాలిపోతుంటుంది, మనం కోమ్ చేసినప్పుడు కానీ హెడ్ బాత్ చేసినప్పుడు కానీ అసలు చాలా రాలిపోతుంటుంది, సో ఆ భయం కోసమే వన్ వీక్లీ వన్స్ అలానే ప్రిఫర్ చేస్తారు,
మీరు కూడా అలానే ప్రిఫర్ చేయొచ్చు. మీకు తెలుస్తుంది లేండి, ఇక్కడికి వచ్చాక అసలు హెయిర్ ఫాల్ అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక అది ఎక్స్పీరియన్స్ చేస్తారు డెఫినెట్గా. సో బేసికల్గా అలా ఉంటుందన్నమాట. సో ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే మీ ఇష్టం ఖచ్చితంగా నువ్వు చెప్పావు కాబట్టి నేను హెయిర్ కట్ చేసుకొని వచ్చాను అని కాదు. బికాస్ నేను చాలామందిని అడిగాను యూకేకి రాకముందు, ఇలానే యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు ఉంటే మామూలుగా వాళ్ళకు నేను మెసేజ్ చేశాననమాట, బట్ ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు. నేను చాలా వరకే మెసేజ్ చేశాను, 4-5 మెంబర్స్ దాకా మెసేజ్ చేసి ఉంటాను లేడీస్కి, హెయిర్ ఎలా ఆరుతుందా, ఏమైనా తెచ్చుకోవాలా, కట్ చేసుకురావాలంటే ఎవరు కూడా అసలు రిప్లై ఇవ్వలేదు. ఇంకా లైట్ తీసుకున్నా, సర్లే పెరిగే హెయిరే కదా కట్ చేసుకొని వచ్చేద్దాం అన్నట్టుగా కట్ చేసుకొని వచ్చినాం కాబట్టి, ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా నేను డెఫినెట్గా కట్ చేసుకుందును. ముందుకు ఇట్లా హెయిర్ వేసుకొని హాఫ్ ఇట్లా కట్ చేసుకుంటే అయిపోయింది, కొంచెం బాధపడుదునేమో అంతే, ఇంకా హెయిర్ పోయింది అనేసి అంతే. కానీ బట్ చాలా ఆరదండి, అది మాత్రం రియల్గా చెప్తున్నా. సో మన ఇంటి దగ్గర ఏంటంటే సన్కి ఎక్స్పోజ్ చేస్తాము మనము, ఇంకా ఎలా అంటే ఫ్యాన్ కింద కూర్చుంటాము, ఇక్కడ ఎలానో ఆరుతుంది. ఒక కరెక్ట్గా ఒక 1 అవర్లో 1/2 అవర్లో కూడా కొందరికి హెయిర్ అనేది తొందరగానే డ్రై అయిపోతుంది. బట్ ఇక్కడైతే అస్సలు అవ్వదు, బికాస్ సీజన్ అంతే, సీజన్ ఎఫెక్ట్. ఈ వింటర్లో వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ చేసుకోండి. సమ్మర్లో ఏంటంటే కొంచెం చల్లచల్లగా ఉన్నా కానీ ఎండ బాగానే తగులుతుంది. ఆల్మోస్ట్ ఒక 35-40 వరకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి డిగ్రీస్. సో మీకు అంత ఏం ప్రాబ్లం ఉండదు దానికోసం మాత్రమే. అండ్ సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో యాజ్ లేడీస్ అయితే ఖచ్చితంగా చూస్తారు, హెయిర్ అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. సో వాళ్ళ కోసం అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటివి లాంగ్ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నా కానీ నేను యూకేకి సంబంధించినవి అయితే కంపల్సరీ మీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్నీ మాత్రం చెప్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.